సీనియర్ మోస్ట్లు ఎవరు ఉన్నారు? ఎవరి మాట ఎన్నో చంద్రబాబు నాయుడు ఎవరి మాట ఎన్నో ఆడ కొడుకే కావాలి అది స్వార్థ రాజకీయం అక్కడ టీడీపీని చేయమంటే చంద్రబాబు బాగుంటుందండి దాని తర్వాత ఏం మనం ఏం చెప్పలేము మళ్ళీ సీఎంగా అంటే ఇంకొకటి ఎవరు లేరు ఇంక ఇందులో మళ్ళీ ఏదన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎవరిని వస్తేనే కానీ అసలు టీడీపీయే రాదన్నప్పుడు సీఎం ఇంకా ఇంకెవరు వస్తారనేది మీ ఉద్దేశం ఉన్న పరిస్థితుల్లో 151 సీట్లు వచ్చింది ఆయనకి ఇంకా టీడీపీ వస్తాను గ్యారంటీ ఎక్కడ ఉంది ప్రతిపక్షం ఉంటే ఉండొచ్చేమో కానీ టీడీపీ నాకైతే నా దృష్టిలో అయితే కనపడద్దని ఇంకా లేదు సీఎం అయితే చంద్రబాబు నాయుడు పోయాక జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమైనా పార్టీ ఏమైనా నిలబడుతుందేమో కానీ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు మాత్రం పార్టీ బతకదు మనట్లో చెప్తున్నాం దాన్ని వన్ సైడ్గా చెప్పకూడదు కదా మనం వాళ్ళే అవుతారు అది ఇదన్నా ఇప్పుడైతే జగన్ పరిపాలన బాగుంది చంద్రబాబు నాయుడు ఉంటాడండి తర్వాత వాళ్ళ కొడుకు అది ఆయన ఉన్నంతసేపు ఆయనే సీఎం ఆయన తర్వాత ఆ కొడుకు కంపల్సరీగా అవుతాడండి ఏదైతే పప్పు పప్పు అన్నారో ఇప్పుడు వెళ్ళాడండి సీనియారిటీ దగ్గరికి వెళ్ళాడు చదువుతున్నాడు అంటే ఏంటో మొత్తం చెప్తాడు ఈసారి నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా మాట్లాడతాడో చూడమనండి కంపల్సరీగా ఇప్పుడు మొన్నటిదాకా మాట్లాడింది వేరు ఇప్పుడు మాట్లాడేది వేరు అప్పుడు వద్దన్నారంటే అప్పుడు ఏం తెలియదండి తీసుకొచ్చి జనాల్లో పెట్టాడు అని ఏమన్నాడంటే మన నా డాడీని చూసి వేస్తారనుకున్నారు జనాలు మోసం చేశారు ఆ మోసం ఎందుకు చేశారనేది జనాలు ఏం చేశారనేది ఇప్పుడు ఆయన క్లారిటీ ఇస్తాడన్నమాట జనాలకి మాకు మేమేం చేసాము మాకు మీరేం ఇచ్చారు అనేది రేపొద్దున క్లారిటీకి ఇస్తాడు ఆయన్ని సీక్రెట్గా చెప్తాడు చూడండి రేపొద్దున ఎలా మాట్లాడతాడు జూనియర్ ఎన్టీఆర్ అంతమంది ఎలా మాట్లాడాడో సీఎం లోకేష్ బాబు కూడా అలాగే మాట్లాడతాడు ప్రస్తుతానికి ఈ పార్టీ లేనప్పుడు సీఎం గారిని ఎవరంటే ఎవరు చెప్తాం ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు కొడు ఆయనే ఉండాలి కూర్చోవాలి ఆయన కొడుకు కూర్చోవాలి అంతే చంద్రబాబు నాయుడు గారు ఉండగా వేరే వాళ్ళకి సీఎం ఎవరికి ఆయన ఆయన తర్వాత ఇక లోకేష్ అంటున్నారు కదా ఆయన వల్ల అయితే అవదు అనుకుంటున్నాం ఇప్పుడు అతనికి అనుభవం లేదు కదా ఇప్పుడు అలా నాన్నగారిని బట్టి ఇక ఆయన చేయడం అయితే లేదనుకుంటే ఇక ఆయన అచ్చెన్నాయుడు గారికి ఇంకేమన్నా మంచి ఇప్పుడు దేవినేని ఉమ్మలాంటి వాళ్ళకు ఎవరికన్నా పర్సన్కి టీడీపీ నుంచి సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ నేను అనుకుంటున్నాను మోస్ట్ సీనియర్ 40 సంవత్సరాలు మోస్ట్ సీనియర్ కాబట్టి ఆయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి